ఫ్రెండ్స్ ఈ రోజుతో సలార్ సీజ్ ఫైర్ 500 కోట్లు అయితే వసూలు చేసింది. నిజంగానే 500 కోట్లు వసూలు చేసిందా లేదా? కొంతమంది అనేటటువంటి మాట ఏంటంటే ఫస్ట్ లో 400 కోట్లు వసూలు చేసింది సినిమా 3 రోజులు అనేటటువంటి పోస్టర్ అయితే వాళ్ళు వేయడం జరిగింది. ఆ తర్వాత 2 రోజులు క్వైట్ గా ఉన్నారు. మళ్ళీ ఇవాళ చూసుకున్నట్లయితే 500 కోట్లు వచ్చినాయి అంటున్నారు. అసలు ఇందులో నిజమెంత? నిజంగా మూవీ తక్కువ కలెక్షన్ చూపిస్తుందా ఎక్కువ కలెక్షన్ చూపిస్తుందా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. సో అఫీషియల్ గా వచ్చినటువంటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికీ సినిమా అయితే 650 కోట్లు వసూలు చేయాలి. కానీ వీళ్ళు మట్టికి 500 కోట్లు చేసుకు కలెక్ట్ చేసింది అనేటటువంటిది అయితే వేయడం జరిగింది అనమాట. అది కాక ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయన్నమాట. ఉదాహరణకి రాధేశ్యామ్ అయి ఉండొచ్చు అండ్ ఆదిపురుష అయి ఉండొచ్చు. ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఫ్లాప్ అయ్యాయి. ఒకసారి వీటి కలెక్షన్ చూసుకోండి, ఒకదానికి 250, 350, 450 ఈ విధంగా బీభత్సమైనటువంటి కలెక్షన్లు అయితే యూవీ క్రియేషన్ వేయడం జరిగింది అనమాట. మరి వాళ్ళు అప్పుడు అంతగనంగా కలెక్షన్ వేశారు, తిప్పి కొడితే సినిమా అయితే ఫ్లాప్ అయింది అండ్ సినిమాకి 400 కోట్ల నష్టం వచ్చింది. ప్రభాస్ తన రెమ్యునరేషన్ లో సగం వెనక్కి ఇచ్చారు. ఈ విధంగా అప్పట్లో ఈ విధంగా ప్రభాస్ సినిమాకి వాళ్ళు ఫేక్ కలెక్షన్స్ అయితే వేయడం జరిగింది. ఇప్పటికి కూడా అదే ఫేక్ కలెక్షన్స్ అయితే వీళ్ళు వేస్తున్నారు అనేటటువంటి కామెంట్లు కూడా గట్టిగా వినపడుతున్నాయి. ట్విట్టర్ లో దీనికి సంబంధించి పెద్ద చర్చ నడుస్తుంది అనమాట. సలార్ సినిమా 500 కోట్లు వసూలు చేయలేదు బాబు, ఇంకా తక్కువగానే వసూలు చేసింది, సినిమా హిందీలో ఫ్లాప్ అయింది, బాలీవుడ్ లో ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరు కూడా సినిమాను అంతలా ఆదరించట్లేదు, ఒక తెలుగులోని సినిమా గట్టిగా ఆడుతుంది, తెలుగులో ఎంత గట్టిగా అన్నా గానీ 50 కోట్లు కూడా ఇది నీకు తెలుసు నాకు తెలుసు అని చెప్పి అందరూ మాట్లాడేటటువంటి మాట అనమాట. నేను చాలా సార్లు అన్నాను అనమాట, సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు వసూలు చేస్తుంది, 1500 కోట్లు వసూలు చేస్తుంది, మరి ఎక్కడ 1000 కోట్లు ఎక్కడ 1500 కోట్లు అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సలార్ జెన్యూన్ రికార్డ్స్ గురించి, సలార్ జెన్యూన్ కలెక్షన్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఇప్పటికి కూడా సినిమా హౌస్ఫుల్ నడుస్తుంది, అవునా కదా? అని మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలంటే యానిమల్ సినిమా ఉంది, యానిమల్ సినిమా ఒక్కటంటే ఒక్కటే థియేటర్లో రిలీజ్ అయింది, కానీ వాళ్ళు వారానికి 500 కోట్లు వసూలు చేసింది సినిమా అనేటటువంటిది వాళ్ళు పోస్టర్ అయితే వేయడం జరిగింది. దాన్ని మనం నమ్మాం, కానీ దీన్ని ఎందుకు నమ్మట్లేదు నాకు ఇంకా అర్థం కావట్లేదు అనమాట. సలార్ ఒక్క థియేటర్లో రిలీజ్ అవ్వలేదు, మినిమం ఉన్న థియేటర్లు అన్నింటిలో రిలీజ్ అయింది, బెనిఫిట్ షోలు కూడా పట్టడం జరిగింది. బెనిఫిట్ షోకి టికెట్ ప్రైస్ వచ్చేసి 2000, 3000 కూడా వసూలు చేశారు. అది నిజమే అనమాట, అది మనం కళ్ళతో చూసాం. సో దీన్ని బట్టి సినిమా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ పాటికి 650 కోట్లు అయితే వసూలు చేయాలి. కానీ వాళ్ళు మట్టికే 650 కోట్లు అనేటటువంటి పోస్టర్ లేకుండా 500 కోట్ల పోస్టర్ అయితే వేయడం జరిగింది. అండ్ మొన్న చూసుకున్నట్లయితే 400 కోట్ల పోస్టర్ అయితే వాళ్ళు వేశారు. అప్పుడైతే మన వాళ్ళు బీభత్సంగా ట్రోల్ చేశారనమాట, ఈ విధంగా ఫేక్ కలెక్షన్ చూపిస్తున్నారు, ఎందుకు ఫేక్ కలెక్షన్ చూపించాలి, వచ్చిన కలెక్షన్లే చూపించు అని చెప్పి వాళ్ళైతే అప్పుడు బీభత్సంగా తిట్టడం జరిగింది. మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో, వచ్చినటువంటి కలెక్షన్లు చూపిదలుచుకోవట్లేదో తెలియదు, కానీ సినిమాకి అయితే చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్స్లో వచ్చినట్టు పోస్టర్ అయితే వేయడం జరిగింది. అది కాక రేపటితో సినిమా రిలీజ్ అయ్యే వారం అయితే అనమాట, అంటే సినిమా ఇప్పటిదాకా 5 రోజుల్లో 500 కోట్లు వసూలు చేసిందంటే ఇదైతే నమ్మేటట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ రోజు 178 కోట్లు అన్నారు, ఆ రోజే సినిమా మీద బుకింగ్ స్లోగా ఉన్నాయి అనేటటువంటి వార్తలు వచ్చినాయి అనమాట. ఆ తర్వాత సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది, ఇది మన కళ్ళతో చూసా మన చెవులతో విన్నా. సో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినటువంటి సినిమా ఫస్ట్ డే 170 కోట్లు వసూలు చేస్తే తర్వాత 150 కోట్లు వసూలు చేస్తే కనీసం 100 వసూలు చేసుకున్న పోయినా కానీ సినిమాకి ఇప్పటిదాకా ఖచ్చితంగా 600 కోట్లు ఎట్టుకో. మరి 500 కోట్ల పోస్టర్ ఎందుకు వేశారు నాకైతే తెలియదు. దీని మీద కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ అయ్యుండొచ్చు, చాలా మంది రియాక్ట్ అయ్యారు అనమాట. ఇది 100% ఫేక్ కలెక్షన్లో హిందీలో సినిమా సరిగ్గా కాలేదని చెప్పి కూడా కారుకొత్తలకు వస్తున్నారు. దీని గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోలో వివరించేటటువంటి ప్రయత్నం చేశా. మరాఠా మందిర్ అనేటటువంటి థియేటర్ ఉందన్నమాట, అది ముంబైలో ఉంది. ఆ థియేటర్ గురించి మాట్లాడుకోవాలంటే దిల్వాలే దీన్ లే జాయింగే అనేటటువంటి షారుఖ్ ఖాన్ గారి సినిమా, అది మన చిన్నప్పుడు సినిమా అనమాట, రిలీజ్ అయింది. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా అదే థియేటర్లో సినిమా ఆడుతూనే ఉంటుంది, ఎవరు వచ్చినా రాపోయినా కానీ సినిమా నడిపిస్తూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు డుంకి సినిమా నడుస్తుంది షారుఖ్ ఖాన్ గారిది. ఆ సినిమా వేయకుండా సలార్ సినిమా అయితే వేయడం జరిగింది. ఒక్కసారి వెళ్ళి బుక్ మై షోలో చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి, మనకి దర్శనం ఇస్తుంది అనమాట. సినిమా రిలీజ్ అయింది 22వ తారీఖు, ఇవాళ చూసుకున్నట్లయితే 27వ తారీఖు, 27, 28వ తారీఖు కూడా సినిమా ఇంకా థియేటర్లో ఆడుతుంది అంటే ఖచ్చితంగా ముంబైలోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చిందంటే ఆడుతూనే ఉందన్నమాట. ఇంకొన్ని చోట్ల ఏం జరిగిందంటే ఐమాక్స్ అయి ఉండొచ్చు, ఐనోక్స్లో అయి ఉండొచ్చు, వీళ్ళంతా కూడా సలార్ సినిమాని తీసుకోలేదు, మాకు డుంకీ సినిమా కావాలని చెప్పి తీసుకున్నారు. కానీ డుంకీ సినిమా కొట్టుకోపోవడంతో మళ్ళా సలార్ డిస్ట్రిబ్యూటర్ని వెళ్ళి సలార్ మూవీ టీమ్ని ఈ ఐమాక్స్ వాళ్ళు ఐనోక్స్ వాళ్ళు బతిమలాడడం జరిగింది, అప్పుడు మళ్ళీ వేయడానికి పర్మిషన్ ఇచ్చారు. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంది, ఐమాక్స్ ఐనోక్స్లో ఆడినప్పుడు ఆ విధమైనటువంటి కలెక్షన్లు వచ్చాయి, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి థియేటర్లో ఆడుతుంది, ఇలాంటప్పుడు ఇంకెక్కువ కలెక్షన్ రావాలి. కానీ వీళ్ళు మట్టికే చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో దీని మీద మీ ఫీలింగ్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్గా కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నిజంగా 1000 కోట్లు కొట్టిద్దంటారా,
కొట్టదంటారు అనేటటువంటి కూడా కింద కామెంట్ చేయండి. చాలా మంది 900 కాకపోద్దు 800 కాకపోద్దు అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు అనమాట. అరే బచ్చా సినిమాలే ఈజీ కొట్టినా బాబు 700 కోట్లు యానిమల్ లాంటి సినిమాలే. అలాంటిది ఇక ప్రభాస్ సినిమా 1000 కోట్లు కష్టపోతే ఇంకా చాలా మంది ఇదిగా అవుతారు అనమాట. కొంతమంది వేస్ట్ అని చెప్పి కూడా స్టేట్మెంట్లు ఎత్తిస్తారు. కాబట్టి అవేమీ నమ్మకండి. ఖచ్చితంగా సినిమా 1000 కోట్లు కొట్టింది. ఒకవేళ 1000 కోట్లు కొట్టినా కానీ వీళ్ళు చూపిస్తారా చూపిరా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఇక అది ఈరోజు వీడియో విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ 1000 కోట్ల పోస్టర్ మనం కనపడలేదా, ఖచ్చితంగా వీళ్ళు ఫేక్ చూస్తున్నారని చెప్పి మనమే అనుకోవచ్చు. ఎందుకంటే ట్యాక్స్ కొట్టడానికి ఇది మటుకి 100% క్లారిటీగా చెప్పవచ్చు. అండ్ వీడియో ఏ విధంగా అనిపించింది అనేటటువంటి డెఫినెట్ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, బాయ్.